హాయ్ అండి, వెల్కమ్ టు లిలీ కిచెన్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక మొక్కను చూపిస్తున్నాను. ఈ మొక్కను గురించి చాలామందికి మరి తెలియదు అన్నమాట. అందరి ఇళ్ళల్లో అయితే మొక్క అయితే ఉంటుంది, కానీ దీని బెనిఫిట్స్ కానీ వీటి ఉపయోగాలు వాటి గురించి ఇది ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చాలామందికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక క్రోటన్ మొక్కలాగా కొంతమంది ఇళ్ళల్లో ఉంటుందన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇది వచ్చేసి వాము చెట్టు అంటారు, వాము మొక్క అని అంటారు. ఇది జస్ట్ మనం ఒక పిల్లక కట్ చేసి పెట్టేసినా కూడా చిన్న కొమ్మలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా పెరుగుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఈ లీవ్స్లో. ఈ లీవ్స్లో ఔషధాలు అనేది, బాడీకి మనకి యూజ్ అయ్యే ఔషధాలు చాలా ఉంటాయి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇది కోల్డ్ అవ్వకుండా, అంటే కోల్డ్ అయిందనుకోండి, జలుబు చేసిందనుకోండి ఎవరికన్నా, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఒక్కొక్క ఆకు క్లీన్ చేసుకుని కనుక తింటూ ఉంటే, అంటే తులసి ఆకు తింటూ ఉంటారు కదా జలుబు చేసినప్పుడు, కోల్డ్ అయినప్పుడు, అలాగే ఇది కూడా తినొచ్చు అన్నమాట. కోల్డ్ అయినప్పుడు అది తగ్గిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుందన్నమాట హెల్త్కి ఈ లీఫ్ అనేది. ఇది వచ్చేసి వాము చెట్టు అంటాము. మామూలుగా మనం వాము తింటూ ఉంటారు కదా, చిన్నపిల్లలకి వాము పెడతా ఉంటారు కదండి. ఆ వాము వేరు, ఆ వాము గింజలు వచ్చే మొక్కలు అవి వేరు. దీనికి కూడా వాము చెట్టు, వాము మొక్కలు అనే పేరన్నమాట. మరి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. కడుపులో నొప్పున్న పిల్లలకి ఒకటి రెండు ఆకులుగా నవలమని చెప్తే తగ్గిపోతుంది. పిల్లలకి కోల్డ్ చేసినప్పుడు కూడా ఇది నవలమని చెప్తే తగ్గిపోతుంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరిళ్ళల్లో ఈ మొక్క అనేది కంపల్సరీగా ఉండాలి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మొక్క వల్ల. ఇంకొకటి వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడినప్పుడు చిన్నగా ఏదైనా గీసుకున్నా, చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా ఈ ఆకుల రసం అనేది ఊరికే అట్లా మనం చేతితో పిండితే వచ్చేస్తుంది అన్నమాట. ఇది చాలా ఈజీ. ఆకుల రసాన్ని కనుక పూసినే ఆ యొక్క గాయాలు కూడా వెంటనే మాడిపోతాయండి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కని ఖచ్చితంగా మీరు కూడా పెంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.